అర్రే వా, సర్కార్ హాస్టళ్ళల్లో ఆఫీసర్లు వండేటోళ్ళు ఏమన్నా కమాల్ ఐడియాలు చేస్తుర్రా. హాస్టళ్ళల్లో ఎలుకలు తిరుగుతున్నాయి, ఫుడ్లా పురుగులు పడుతున్నాయి, బల్లులు ఈత కొడుతున్నాయి అని పిల్లులను దించుతున్నట్టుండ్రు. ఇగో హైదరాబాద్ JNTU మెస్ లో ఎవ్వరం చూడరు ఏ తిరుగున్నదో. పిల్లలు తినే కంటే ముందుగానే పిల్లులు వచ్చి ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నట్టున్నాయి. మన సంగారెడ్డి JNTU లో సుందెల్క ఈ చట్నీల వాడి ఈత కొట్టిపోయింది కదా, మరి హైదరాబాద్ JNTU లో అసలు ఎలుకలు ఉండొద్దని ఈ పిల్లిని తెచ్చిడుచినట్టున్నారు. ఇది ఇట్లా పిల్లల కంటే ముందుగానే ఫుడ్ క్వాలిటీ చెకింగ్ చేస్తున్నట్టున్నది. అట్లున్నది JNTU మెస్ లో చక్కదనము. పిల్లగాళ్ళకి పెట్టే తిండి మీద గంత జాగ్రత్తలు తీసుకుంటారు. భోగాళ్ళ మీద మూతలు లేవు, క్యాంటీన్లో నీట్గా లేదు. అరే రోజుకోకాడ పిల్లగాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయి బెడ్ ఎక్కుతుంటే మరి విద్యాశాఖ ఆఫీసర్లకు ఏం భర్తలేదా? పట్టించుకుంటోళ్ళకి ఇట్లా తయారవుతుర్రా. మరి ఎట్లా ఏం కథనో అనిపి పట్టింది. ఇంత అధ్వానం ఉంటారా? సర్కార్ హాస్టల్ అంటే మరి ఇంత చుల్కన్నా అని మస్తు గరం అవుతారు ఆన్లైన్ లో ఈ వీడియోలు చూసినోళ్ళుగా.